నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నేడు విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. విజయ సంకల్ప యాత్రకు భారీగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ ఎంపీ, ప్రస్తుత బీజేపీ పార్టీ నుంచి రెండోసారి పోటీ చేసేందుకు సిద్ధమైన ధర్మపురి అరవింద్ ఉన్నారు. సార్, చెప్పండి, విజయ సంకల్ప యాత్ర నేటితో ప్రారంభమైంది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో, ఎలా సాగుతుంది పార్లమెంట్ పరిధిలో? సంకల్ప యాత్ర తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. ఈ 3 రోజులు నిజామాబాద్ పార్లమెంట్లో కొనసాగుతుంది. నిన్న జగిత్యాలు, కొరుట్ల, మెట్పల్లిలో మీటింగ్లు భారీ సక్సెస్ అయినాయి. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గాలి వీస్తూ ఉంది దేశవ్యాప్తంగా. నిజామాబాద్ పార్లమెంట్లో కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ రానున్న మళ్ళీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీకి ఎన్డీఏకి 400 సీట్లు దాటే అవకాశం కనబడుతూ ఉంది. మోడీ గారు మళ్ళీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి వేరే ఏ పార్టీకి, కాంగ్రెస్ కేసినా దేనికి వేసినా కూడా వేస్ట్ ఆఫ్ ఓట్ అని ప్రజలు ఒక భావిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు అయితున్నట్టు కుల్లా కనబడుతున్నప్పుడు మనకి ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వంతో రావాల్సినవన్నీ ఇక్కడ రావాలంటే బీజేపీకి మళ్ళీ ఓటేయాలన్నది ఒక ప్రజలలో ఒక విశ్వాసం. మీతో పాటు ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి సిద్ధమైన నేతలు మొన్న బోధనలో ఒక కామెంట్ చేశారు. గతంలో పసుపు బోర్డుకు సంబంధించి బాండ్ పేపర్ రాసిచ్చారు, కానీ పూర్తి స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయలేదని చెప్పి ఆరోపణ చేశారు. మరోవైపు నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తామని చెప్పి అన్నారని చెప్పి వారు అంటున్నారు. ఎవరు తెరిపి? ఫస్ట్ పసుపు బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాక పసుపు బోర్డు ఏర్పాటు కాలేదంటే ఇక అలా అమాయకులే వాళ్ళు. కార్యాలయం పెట్టాలి. అది కార్యాలయం కూడా నిజామాబాద్లోనే పెడతాము, చెప్తున్నాం కదా, కార్యాలయం కూడా నిజామాబాద్లోనే పెడతాము. పసుపు రేట్లు 14,000 దాటినట్టు నాకు సమాచారం అందుతుంది. గత 15 సంవత్సరాలుగా మీరు చేయలేని పని, కేసీఆర్ చేయలేని పని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఇక్కడ కష్టపడి చేసినాము, ఎగుమతులు పెంచినాము. పసుపు విస్తీర్ణత కూడా కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఓకే గుడ్డోళ్ళ లెక్క మాట్లాడకూరి, పసుపు విస్తీర్ణత కూడా 150,000 ఎకరాలు పెరిగింది లాస్ట్ 4 ఇయర్స్లో దేశంలో. ఇక్కడ మీరు ఉపాధి కల్పించుకోలేకపోయి గల్ఫ్ వలసలు బాగా పెరిగిపోయి ఇక్కడ లేబర్ కాస్టు మహారాష్ట్ర కంటే 3 ఇంతలు ఎక్కువ ఉంది. పసుపుకి ఎక్కువ మనుషులు అవసరము, పని తన మనుషుల వాళ్ళు పర్సనల్గా పని చేసుకోవాలి. కాబట్టి లేబర్ కాస్ట్ ఇక్కడ 3 ఇంతలు ఎక్కువైంది. అది ఇక్కడ పసుపు రైతులు తెలంగాణ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పెట్టుబడి ఎక్కువైతున్నది. అలాగే దేశవ్యాప్తంగా విస్తీర్ణత పెరిగింది. ఇవాళ 15 సంవత్సరాల నుంచి లేని రేట్లు ఇవాళ వస్తున్నాయి. అంటే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రకంగా పెరుగుతూ ఉన్నాయి. ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీకి మేము తెరిపిస్తామని ఎక్కడన్నా చూపెట్టండి. ఒకటి, మీకు చదగాకపోతే 66 ఫ్యాక్టరీలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి 66 ఫ్యాక్టరీలు మూతపడ్డ ఫ్యాక్టరీలు నరేంద్ర మోడీ లోకల్ ప్రభుత్వాలు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి 2 ప్రభుత్వాలు కలిసి తెరిచినాయి 66. ఇక్కడ ప్రభుత్వం పండుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ పనికి వల్ల విమర్శలు బంద్ చేసి మోడీ గారి దగ్గరకు పోయేసి మీరే మా చెరుకు రైతులకు దిక్కు అని అడుక్కోండి, మోడీ గారు ఇక్కడ కూడా తెరుస్తారు. కానీ మీరు అడగకుండా ఎట్లా తెరుస్తారండి? మీకేమో రాజకీయాలు చేయాలన్నాయ్, మీరు రాజకీయాలు చేయాలన్నాయ్. మీ కాంగ్రెస్ వాళ్ళు మీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? మీ చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నారు, కమిటీ వేసుడు ఏంటండి? ఎన్నిసార్లు ఇస్తారు కమిటీ? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కమిటీ వేసిండు, తీసుకుపోయి బుట్ట దాఖలు చేశారు కమిటీ రిపోర్ట్ని. కాబట్టి ఇవన్నీ పనికి వాళ్ళ మాటలు బానేసి ఈ పాటికే షుగర్ ఫ్యాక్టరీలు తెరిసేసి 100 కోట్లు రైతులకు ఇచ్చేసి చెరుకు వేసే పరిస్థితి తీసుకురావాలి. కమిటీ వేసిండు, మేము అదేంది నిశ్చయంతో ఉన్నాయా? ఏం నిశ్చయము? కృత నిశ్చయంతో ఉన్నాము. కృత నిశ్చయంతో ఉన్న చెప్పని కదా, 3 నెలలు తీసుకుర్రు. ఫస్ట్ ఆయనకి ఆ ప్రైవేట్ ఆయనకు పైసలు ఇచ్చి 51% తీసుకోరు వాపసు. ఫస్ట్ మీ నిశ్చయం ఎంత కృత నిశ్చయంతో ఉన్నారో తెలుస్తుంది. పొద్దున్న లేస్తే రాజకీయాలు చేసాడు తప్ప, రైతుల్ని మభ్యపెట్టాడు తప్ప, అబద్ధాలు చెప్పాడు తప్ప. సిలిండర్ ఇస్తాను 500 రూపాయలకు సిలిండర్ ఇస్తానన్నాడు, బుడ్డి సిలిండర్ ఇస్తుండు కర్ణాటకలో, చోటా సిలిండర్, చోటా భీమ్ లెక్క. తెలంగాణలో కూడా ప్రారంభమవుతుంది సిలిండర్ చెప్పరా, ఈ రోజు నుంచి తెలంగాణలో కూడా ప్రారంభమైంది, అది ఎలా ఉండబోతుంది అంటే 500కే సిలిండర్? కర్ణాటకలో చిన్న సిలిండర్ ఇస్తుండీ, ఈడ కూడా చిన్న సిలిండర్ ఇస్తాడు, బుడ్డి సిలిండర్ ఇస్తలేడా కర్ణాటకలో? మీకు ఛానల్ ఉంది కదా, మీకు తెలియదా? మరి అన్ని అబద్ధాలు. 2 లక్షల రుణమాఫీది, గృహలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి పథకాలేయి, బస్సులలో మొత్తం పురుషులు దించేసారు, మొత్తం మహిళలకు అప్పచెప్పిర్రు, మహిళలకు సరిపోతలేవు బస్సులు, కొత్త బస్సులు పెట్టేది లేదు,
కొత్త విద్యుత్ ఉత్పత్తి లేదు, ఇంకా మన 200 యూనిట్లు ఫ్రీ లేదు, పవర్ కట్లు మొదలైపోయినాయి, కరెంటు కట్లు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, ఇంకా మీకు నా ఈ 6 ప్రామిసులు కాదు, ఇంకా 400 ప్రామిసులు ఉన్నాయి. ఎన్ఆర్ఐలు అది బోర్డు లేదు, పైసలు లేవు, దాని మీద ముచ్చట్నే లేదు, అన్ని అబద్ధాలు చెప్పి ఏదో ఇట్లా బార్డర్ మీద ఉన్నారు వీళ్ళు. ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఇంకేం రాదు వీళ్ళకి. తెలంగాణలో నేను పసుపు పొడి తెస్తా అని బాండ్ పేపర్ రాసిస్తే నిన్న మొన్నటి దాకా ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేసేదాకా, రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేదాకా ఓ నా బాండ్ పేపర్ మీద రాజకీయాలు చేశారు కదా. ఇప్పుడు ఏమైంది, మరి ఏమైందండి? తెలంగాణలో బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తే అవకాశం ఉంది? డబల్ డిజిట్ వస్తాయి. దేశంలో అరే మోదీకి గాలి, అంత మోదీ 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 అంటున్నారు, ఇంకా మళ్ళీ డబల్ డిజిటే వస్తాయి, ఇంకేమొస్తాయి. మొత్తంగా చూసుకోవచ్చు, మరోసారి దేశంలో మోడీ ప్రధానమంత్రి అవుతారు, నిజామాబాద్ ఎంపీగా నేను గెలుస్తాను. ప్రజలు మూడోసారి కూడా మోడీకి వేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో నేను పసుపు బోర్డు ఏర్పాటు చేసి తీరుతాను. ఇప్పటికే పసుపు బోర్డు ప్రకటన వచ్చింది, పసుపు బోర్డు కోసం మోడీ ప్రకటన చేశారు, కేబినెట్ ఆమోదం అయిపోయింది, గజెట్ కూడా వచ్చింది. దీనికి అందరికి సంబంధించి తెలంగాణలోనే నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్తున్నారు ఎంపీ అరవింద్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.